వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. పిల్లలు లేరని మానసికంగా బాధపడుతున్నారా? స్త్రీ పురుషుల్లో సంతానలేమికి ప్రధాన కారణాలేంటి? ప్రైమరీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? అధిక బరువు సంతానలేమికి కారణమవుతుందా? స్త్రీ పురుషుల్లో సంతానలేమి సమస్యలకు పరిష్కారం తెలిపేందుకు డాక్టర్ భవానీ ఫెర్టిలిటీ సెంటర్ వైద్యులు భవానీ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసేయండి. నమస్తే అండి భవానీ గారు. నమస్తే అండి భవానీ గారు. మొదటగా సంతానలేమి అంటే ఏంటి? సంతానలేమి అనేది ఎప్పుడు అనుకుంటామంటే, ఇప్పుడు పెళ్ళైన దంపతులకి ఏడాది దాకా ట్రై చేసి, అంటే పిల్లల గురించి ట్రై చేసి, ఆ ఏడాది లోపల గర్భిణీ రాకపోతే అప్పుడు సంతానలేమి కింద పరిగణించి అప్పుడు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అంటే కరెక్ట్ టైం ఏదంటారు, ఎప్పుడు కలవాలి డాక్టర్? ఒక ఏడాది దాకా చూసి అన్ని పద్ధతుల ద్వారా ట్రై చేసి, అంటే కరెక్ట్ టైంలో కలిసి ఉండడం, అంటే అండం విడుదలయ్యే సమయం అనేది ఒక స్త్రీకి కరెక్ట్గా 28 రోజుల నుంచి 30 రోజులు గనక ఆవిడ మెన్స్ట్రల్ సైకిల్ అయితే 14వ రోజున అండం విడుదల జరుగుతుంది. సో ఆ టైంలో, అంటే పెళ్ళి ముట్టైన దగ్గర నుంచి 10వ రోజు నుంచి 19వ రోజు దాకా భార్యాభర్త కలిసి ఉండడం, సరైన సమయం వాళ్ళ కోసం కేటాయించుకోవడం, అట్లీస్ట్ ఆ 9 రోజుల్లో ఆల్టర్నేట్ డేస్ అయినా, రోజు విడిచి రోజైనా కలిసి ఉండడం, ఇటువంటివి చేస్తే తప్పకుండా సంతానం 90% మంది దంపతుల్లో జరుగుతుందండి. మిగతా 10% మందిలో తప్పకుండా ఏదో ఒక ప్రాబ్లం ఉండి ఉంటుంది. అలాంటప్పుడు పెళ్ళైన ఏడాది లోపల గర్భిణీ రాకపోతే దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని, లేడీ డాక్టర్ని సంప్రదిస్తే సమస్య ఏమిటో కనుక్కుని వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. భవానీ గారు, వంధ్యత్వం అంటే ఏంటి? వంధ్యత్వం అంటే దాన్ని అబ్సల్యూట్ స్టెరిలిటీ అంటారండి. అంటే ఉదాహరణకి ఒక స్త్రీ పుట్టుకతోనే గర్భసంచి లేకుండా పుట్టడం, లేదా ఆవిడకి చిన్నతనంలోనే ఏదో ఒక కారణం వల్ల గర్భసంచి తీసేయడం, లేదా అండాశయాలు చాలా చిన్నగా ఉండి అసలు అండకణాలు లేకపోవడం, లేదా ఆవిడకి గర్భసంచి కింద ముఖద్వారం దగ్గర నుంచి కూడా వెజైన మొత్తం అంతా మూసుకుపోయి ఎట్రిషియా అంటారు, లేదా ఏజెనసిస్ అంటారు. అంటే ఇలాంటి కండిషన్స్లో ఆవిడకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ మెథడ్ ద్వారానూ కూడా ఆవిడకి పిల్లలు కలిగే అవకాశం లేదు అన్న కండిషన్ని వంధ్యత్వం అంటారు. అంటే మేడం, సంతానలేమికి ఒబేసిటీకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఒక విధంగా చెప్పాలంటే ఒబేసిటీ యొక్క కారణాలు అనేక రకం ఉంటాయండి. ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎటువంటి వ్యాయామం లేకుండా ఒకే చోట కూర్చుండిపోవడం, దానివల్ల వచ్చే ఫ్యాట్ అక్యుములేషన్ వల్ల, లేదా లైఫ్ స్టైల్లో డిఫరెన్సెస్, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, ఉద్యోగం మీద ఎక్కువగా తినడం, ఇటువంటి డిప్రెషన్కి లోన్ అవ్వడం వల్ల, ఇటువంటి వాటి వల్ల, లేదా ఆక్యుపేషన్ హజార్డ్స్ అంటారు, అంటే ఒకే చోట, ఒక ఉదాహరణకు ఒక కంప్యూటర్ దగ్గర ఆపరేట్ చేస్తున్న వాళ్ళు అక్కడే కూర్చొని పనిచేస్తూ ఉంటారు, ఎటువంటి కదలిక ఉండదు, ఇలాంటి వాళ్ళల్లో ఫ్యాట్ అక్యుములేషన్, అంటే ఒబీసిటీ అనేది స్థూలకాయం వస్తూ ఉంటుంది. అలాగే కొన్ని కండిషన్స్ లేడీస్లో, అంటే హార్మోన్స్లో అసమతుల్యత ఉండడం వల్ల, లేదా పాలీసిస్టిక్ ఓవరీస్ అనే కండిషన్స్లో, లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో, ఇలాంటి వాటిలో ఈ ఒబీసిటీ వచ్చినప్పుడు హార్మోన్స్లో బాగా అసమతుల్యంగా ఉన్న హార్మోన్స్ వల్ల సరిగ్గా అండకణం మెచ్యూర్ అయ్యి బయటకు రాకుండా, లేదా అండకణంలో మెచ్యూరిటీ లేకుండా సరైన సమయానికి బయటకు రాకుండా ఉండడం వల్ల ఈ సంతానలేమి సమస్య అనేది వస్తూ ఉంటుంది. అంటే రెండూ కూడా ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు శరీరం లోపల ఉన్న కండిషన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఎఫెక్ట్ చేసినప్పుడు రెండూ కలిసి ఒబీసిటీ వల్ల సంతానలేమి సమస్య వస్తూ ఉంటుందండి. డాక్టర్ గారు కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. సికింద్రాబాద్ నుంచి శోభ గారు. నమస్తే అండి శోభ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మాకు పెళ్ళై 9 ఇయర్స్ అవుతుందండి. ఓకే. మాకు ఇద్దరు పిల్లలు. ఓకే. అయితే నాకు ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో చాలా వీక్ ఉందని చెప్పి ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదు మేడం. ఓకే. అయితే నాకు కొద్ది కాలంగా వజినల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓకే. నేను దానికోసమని నేను కోర్స్ ఫాలో అవుతున్నాను. ఓకే. ఈ మధ్యన మా హస్బెండ్కి ఏంటంటే బాగా ఇచ్చింగ్ వచ్చేసి బాగా తనకు కూడా ప్రాబ్లం అయింది. నేను చేశారంటే సరే అని డెటాల్ తో వాష్ చేస్తే పోతుందని వాష్ చేస్తే మొత్తం స్కిన్ అంతా బర్న్ అయిపోయింది మేడం. అమ్మా, ఒకటి దంపతుల్లో ఒకరికి ఉన్న ఇన్ఫెక్షన్ ఒకరికి
ఈ ఇంటర్ కోర్స్ ద్వారా అంటే సంభోగం ద్వారా వ్యాపిస్తుందమ్మా. ఇద్దరిలోనూ కూడా పర్సనల్ హైజీన్ అంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి మొదటి పాయింట్. రెండోది ఏమైనా ఉంటే ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ కానీ పురుషుల్లో అయితే దగ్గరలో ఉన్న మేల్ డాక్టర్ దగ్గర కానీ వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకున్న తర్వాత ఎటువంటి ఇన్ఫెక్షన్ అని నిర్ధారించడానికి ఫిజికల్గా ఎగ్జామిన్ చేయడము లేదా కొన్ని పరీక్షలు ఉంటాయి అంటే స్లైట్ స్వాబ్ టెస్ట్ కానీ వచ్చే డిశ్చార్జ్ని తీసుకెళ్ళి స్వాబ్ ద్వారా ఎటువంటి ఆర్గానిజం ఎటువంటి బ్యాక్టీరియా ఎటువంటి సూక్ష్మక్రిమి అందులో ఉంది అని చూసిన తర్వాత దానికి సరైన ట్రీట్మెంట్ డాక్టర్ గారు రాస్తారు. ఆ ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో భార్య భర్త ఆ వారం కానీ 10 రోజులు కానీ దూరంగా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ కలిసి ఉండొచ్చు. మీరు డెట్టాల్తో వాష్ చేస్తే ప్రాబ్లం వచ్చిందన్నారు కదమ్మా, ఎప్పుడు డెట్టాల్ పెట్టి వాష్ చేయొద్దు. మీరు బకెట్స్ ఫుల్ ఆఫ్ వాటర్ ఎంతైనా మామూలు నీళ్లతోటి ఎంతైనా వాష్ చేసుకోండి కానీ ఆ అక్కడ ఏరియా అంటే జెనైటల్ ఏరియాలో హెల్దీ అంటే చాలా ఫ్రెండ్లీ మనకి మేలు చేసే సూక్ష్మక్రిములు ఉంటాయి. సో అవన్నీ కూడా ఆల్టర్ అవుతాయి లేదంటే నశించిపోతాయి ఈ డిటర్జెంట్స్ కానీ డెట్టాల్ కానీ ఇటువంటివి వాడడం వల్ల. సో అటువంటివి ఏవి వాడకుండా ప్లెయిన్ వాటర్తో ఎప్పుడైతే మీరు వాష్రూమ్కి వెళ్తారో అప్పుడు ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుని పొడి గుడ్డతో తుడుచుకుని ఆ పరిసరాలు అంటే జెనైటల్స్ అంటే అవి పరిశుభ్రంగా పొడిగా ఉంచుకుంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావమ్మా. డాక్టర్ గారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. అనుపమ గారు న్యూస్ వీడ్ నుంచి నమస్తే అండి. అనుపమ గారు, అనుపమ గారు మరో కాల్ తీసుకుందామండి. రాకేష్ గారు కర్నూలు నుంచి నమస్తే అండి. టీవీ మ్యూట్లో పెట్టండి సౌండ్. రాకేష్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. కాల్ కట్ అయిపోతుందండి, వాల్యూమ్ ఎక్కువగా వినిపిస్తుంది, మ్యూట్ చేసి మాట్లాడండి. రైట్ మేడం, పురుషులలో సంతానం లేమికి ప్రధాన కారణాలు ఏంటి? పురుషులు స్త్రీలు సగం సగం ఇందులో బాధ్యత వహించాలి. యూజువల్గా ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోతే అత్తగారు మామగారు ఈ దంపతులను తీసుకొస్తూ ఉంటారు. సో ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళదే లోపం ఉన్నట్టు కొంతమంది ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నారు. సో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే 2-3 సంవత్సరాలు కూడా ఓన్లీ ఆ స్త్రీకే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ భర్తకు అసలు వీర్యకణాలే లేవు అని తెలిసిన ఎన్నో కేసులు మా దగ్గరకు వస్తుంటాయి. సో ఇద్దరినీ సమానంగా చూడాలి. పురుషులకి ఎందుకంటే కారణం అంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఆక్యుపేషనల్ అండి. అంటే ఒకే చోట కూర్చుండిపోవడం, స్ట్రెస్ రిలేటెడ్, ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ దాంట్లో ఉండడం, టార్గెట్ ఓరియంటెడ్ జాబ్స్ వీటన్నిటి వల్ల, ప్లస్ సరైన ఆహారం సరైన టైంకి తీసుకోకపోవడం వల్ల, నిద్రలేమి వల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, పెర్ఫార్మెన్స్ అంటే భార్య భర్త కలిసి ఉన్నప్పుడు ఎరెక్షన్స్ కానీ ఇజాక్యులేషన్స్ కానీ ప్రాపర్గా జరగనప్పుడు అది ఒక కారణం అవుతుంది సంతాన లేమికి. అలాగే ఒక కొన్ని కెమికల్ కంపెనీస్లో పనిచేస్తున్నప్పుడు సపోజ్ అంటే ఎగ్జాంపుల్ అని చెప్పలేం కానీ కొన్నిటికి ఆ వీర్యకణాల యొక్క కౌంట్ తగ్గించే అవకాశాలు ఉన్నాయి. సో ఇటువంటి కంపెనీస్లో పనిచేస్తున్నప్పుడు కానీ లేదంటే నిద్రలేమి వల్ల కానీ ఇటువంటి కారణాలన్నిటి వల్ల కూడా పురుషుల్లో సంతానలేమి సమస్యలు ఉంటుంది. ఇంకా చాలా అసలైన కారణాలు ఏమిటంటే పురుషుల్లో టెస్టిస్ లోపల ఈ వీర్యకణాలని ప్రొడ్యూస్ చేసే సామర్థ్యం అతి తక్కువగా ఉండడం లేదా హార్మోన్స్లో చాలా అసమతులత ఇంబ్యాలెన్స్ ఉండడం లేదంటే ఎక్కడైనా జెనైటల్ ఆర్గన్స్ లోపల ఆ వీర్యకణాలని ట్రాన్స్పోర్ట్ చేసే డక్ట్లో అడ్డంకి ఉండడం, మూసుకుపోయి ఉండడం లేదా ఆ టెస్టిస్ చుట్టూ అంటే బీర్జం చుట్టూ ఉండే ఈ రక్తనాళాలు ఉబ్బి దాన్ని వారికోసీల్ అంటారు. సో అప్పుడు ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాగే కొంతమంది బాయ్స్ స్టేజ్లో అంటే అబ్బాయిల స్టేజ్లో టెస్టిస్ కడుపులోనే ఉండిపోయి అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు, అది కూడా కిందకి రాదు, స్క్రోటల్ సాక్స్లోకి దిగదు. ఇటువంటి కారణాల్లో కూడా సంతానలేమి అనేది ఆ అబ్బాయి పెద్దవాడైన తర్వాత పురుషుల్లో సంతానలేమికి కారణాలు అవుతాయండి. డాక్టర్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. బాలాజీ గారు విజయనగరం నుంచి, బాలాజీ గారు నమస్తే అండి. మరో కాలర్ అండి, చంద్రమోహన్ గారు నమస్తే అండి. చంద్రమోహన్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి.
నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం యాక్చువల్గా మాకు మ్యారేజ్ అయితే 3 ఇయర్స్ అవుతుంది మేడం. ఓకే. అయితే ఒకటి రైట్ ఓవర్లో సింపుల్ సిస్ట్ ఉంది మేడం. ఓకే. 3.2 × 2.3 సెంటీమీటర్ సింపుల్ సిస్ట్ ఉంది. ఓకేనండి. బట్ మనం ఎంత మెడికేషన్ అంటే ఈవెన్ డ్రోనిస్ వాడినా కూడా అది సిస్ట్ అనేది పర్సిస్టెంట్ గా అట్లనే ఉంటుంది. ఓకే. డిజాల్వ్ అవ్వట్లేదు అన్నమాట. మామూలుగా అయితే డిజాల్వ్ అయితే గానీ సిస్ట్ డిజాల్వ్ అవ్వట్లేదు అంటున్నారు. ఓకే. దానికోసము డయాగ్నోస్టిక్ ఎక్స్టీరియో లాప్రోస్కోపిక్ చేయాలన్నారు మేడం. ఓకే. అండ్ అది కాకుండా ఇంకా సెకండ్ ప్రాబ్లం ఏంటంటే AMH కూడా తక్కువ ఉంది మేడం. 0.9 ఉంది. 0.9. ఓకే ఓకే. ఆవిడ వయసు ఎంత ఉంటుందండి? 29 మేడం. 29 ఇయర్స్కి 0.9 AMH చాలా తక్కువ అండి. అంటే అండకణాల యొక్క కౌంట్ అనేది అది గాడ్స్ గిఫ్ట్ అనమాట. అంటే పుట్టుకతోనే కొన్ని అండకణాలతో ప్రతి స్త్రీ ఈ భూమి మీదకి వస్తారు. సో 29 ఇయర్స్కి తక్కువ ఉంది కాబట్టి ఆవిడకి బెస్ట్ సొల్యూషన్ ఫస్ట్ IVF, అది వేరే పక్కన పెడదాం AMH గురించి. రెండోది సిస్ట్ గురించి మీరు మాట్లాడారు కదా, 3 సెంటీమీటర్ సిస్ట్ అనేది ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అంటున్నారు కదా. లాప్రోస్కోపీ ఒక్కటే దానికి ట్రీట్మెంట్ కాదండి. ఫస్ట్ ఆ సిస్ట్ అనేది ట్యూమర్ మార్కర్స్ అని ఉంటాయి. చిన్నగా కనిపించిన సిస్టు కూడా ఎటువంటి చెడు సిస్టు కాదు అనేది ట్యూమర్ మార్కర్స్ అనే టెస్ట్ చేయకుండా నిర్ధారించలేం. అంటే ఎటువంటి అంటే క్యాన్సర్ లాంటి గుణం దానికి ఉన్నదా అనేది తెలవడానికి ట్యూమర్ మార్కర్స్ అని ఉంటాయి. CA125, ఆల్ఫా ఫీటోప్రోటీన్ CEA అనే టెస్టులు. ఇవి చేయించిన తర్వాత ఇవన్నీ సరిగ్గా ఉంటే అల్ట్రాసానిక్ గైడెడ్ ఆస్పిరేషన్ ఆఫ్ ద సిస్ట్ చేయొచ్చు. అది పొట్టలో నుంచి చేయొచ్చు, లేదా ట్రాన్స్వెజనల్గా కూడా సిస్ట్ని ఆస్పిరేట్ చేసి దాని తర్వాత ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ మీద కొన్నాళ్ళు పెడితే మళ్ళీ సిస్ట్ వచ్చే ఛాన్స్ ఉండదండి. లాప్రోస్కోపీ లాంటి పెద్ద ఆపరేషను ఈ కండిషన్లో ఎక్కడైతే మీ ఆవిడికి ఆల్రెడీ అండకణాలు తగ్గిపోయి ఉన్నాయో లాప్రోస్కోపీ మంచి పద్ధతి కాదు. మిగతా అండకణాలు కూడా డిస్ట్రాయ్ అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. మేడం మరో కాలర్ అండి, కర్ణాటక నుంచి అనురాధ గారు. అనురాధ గారు, ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. మా మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ కంప్లీట్ అయింది మేడం. చెప్పండి అమ్మా. అదే ఇన్న ప్రెగ్నెన్సీ రాలేదు. 39లో ట్రీట్మెంట్ ఇస్తున్నాం మేము. ఓకే. అది తందు మోటిలిటీ అదంతా కొంచెం లైట్గా ప్రాబ్లం ఉందన్నారు. ఇథోస్కోపీ చేశారు. ఓకే. నాది ఈ మధ్య రీసెంట్ గా మళ్ళీ స్కానింగ్ చేయించితే ఎగ్స్ అనేది రిలీజ్ అవ్వట్లేదు, గ్రోత్ సరిగ్గా రావట్లేదు అన్నారు మేడం. ఓకే. అదే నా IVF కరెక్ట్ అని తెలుసుకున్నాం. నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? అమ్మా మీరు చెప్తున్నారు మందులు వాడిన ఎగ్ రిలీజ్ సరిగ్గా లేదు అని డాక్టర్ గారు చెప్పారు అని చెప్తున్నారు కదా. రెండవది మీ వారికి మోటిలిటీ కొంచెం తక్కువ ఉంది అని చెప్తున్నారు. సో మీ కండిషన్లో ఫస్ట్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ IUI, అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే మెన్సెస్ వచ్చిన 2వ రోజు నుంచి మీకు ట్యాబ్లెట్స్ కానీ ట్యాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్స్ కూడా ఇచ్చి ఒకటి కంటే ఎక్కువ 2 లేక 3 ఫాలికల్స్ డెవలప్ అయ్యేలాగా డాక్టర్ గారు చూసుకుని ఆ ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మీ వారి యొక్క సెమెన్ని ల్యాబ్లో కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి పోస్ట్ వాష్ దానికి మోటిలిటీ పెరిగేలాగా మీడియా అది యాడ్ చేస్తే సెమెన్ యొక్క పారామీటర్స్ పెరుగుతాయి. అంటే వీరకణాల్లో చురుకుదనం పెరుగుతుంది, 90% మోటిలిటీ దాకా వస్తుంది. తక్కువ మోటిలిటీ ఉన్న వాటిని కూడా అతి చురుకుగా ఉండే వీరకణాల్లాగా ఈ పోస్ట్ వాష్లో కన్వర్ట్ చేయొచ్చు. అలాగ చేసిన తర్వాత ప్రాసెస్డ్ సెమెన్ని అతి తక్కువ క్వాంటిటీలో మీకు ఏమాత్రము నొప్పి లేకుండా సన్నటి ప్లాస్టిక్ ట్యూబ్ ద్వారా, దాన్ని క్యాన్యులా అంటారు, IUI క్యాన్యులా ద్వారా మీ గర్భసంచిలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ IUI. దీనితో మీకు సక్సెస్ రేటు ఒక్కసారి చేస్తే 8 నుంచి 18% దాకా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయమ్మా. అందుకని ఏమాత్రం ఆలోచించకుండా IUI పద్ధతికి వెళ్ళండి అమ్మా. డాక్టర్ గారు, స్త్రీలలో సంతాన లేమి సమస్యకి కారణాలు ఏంటి అసలు? స్త్రీలలో అనేక సమస్యల వల్ల సంతానలేమి జరగదండి. మొదటిది అంటే ఈ పల్లెటూళ్ళలో విషయాలు వేరు, ఈ అర్బన్ సైడ్ వేరు. పల్లెటూళ్ళల్లో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్, అంటే వాళ్ళల్లో ఈ పోషకాహార లోపం వల్ల లేదా
ఇన్ఫెక్షన్స్ వల్ల, సోషియో ఎకనామిక్ స్టేటస్ డౌన్ ఉండడం వల్ల, ఈ పరిశుభ్రత పాటించకపోవడం వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ మూసుకపోవడం, ఇటువంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి వాళ్ళలో. ఒబీసిటీ అంటే ఎక్కువ అధిక శాతం బరువు ఉండడం అది కనిపించదు. బట్ అర్బన్ సైడ్కి వస్తే ఒబీసిటీ ఒకటి, పాలిసిస్టిక్ ఓవరీస్ ఒకటి, భార్యాభర్త డిఫరెంట్ టైమ్స్లో ఉద్యోగాలు చేయడం వల్ల ఒకళ్ళకొకళ్ళు టైం కేటాయించుకోకపోవడం ఒకటి, ఇటువంటి సమస్యల వల్ల చాలా మటుకు సంతానం లేని సమస్యలు జరుగుతున్నాయి. అలాగే కెరీర్ ఓరియంటేషన్ ఎక్కువ ఉండడం వల్ల, ఎక్కువ ముందర కెరీర్లో స్థిరపడాలి, దాని తర్వాతే పిల్లలు అనే దృక్పథం ఈనాటి స్త్రీలలోనూ పురుషుల్లో కూడా ఉంది. దీనివల్ల కూడా సంతానలేమి ఎక్కువగా కనపడుతుంది. ఇవన్నీ కాకుండా అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ రకరకాల ఫ్యాక్టర్స్ అంటే వెజైనాలో ఇన్ఫెక్షన్స్ కానీ లేదా సర్వైకల్ ఫ్యాక్టర్స్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారం దగ్గర ఉండే సెక్రీషన్స్లో ఈ వీర్యకణాలని నిర్వీర్యం చేసే యాంటీబాడీస్ అవి సెక్రియేట్ అవ్వడం వల్ల కానీ లేదా గర్భసంచి లోపలి పొర కంజీనియల్గా అంటే ఈ పిండాన్ని మోసేటట్టు కోఆపరేటివ్గా ఉండకపోవడం వల్ల కానీ, ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కానీ, ట్యూబ్స్ గర్భసంచి పక్కన ఉండే ట్యూబ్స్ మూసుకుపోవడం వల్ల కానీ, లేదా అండాశయాల్లో అండకణాలు తక్కువ ఉండడం వల్ల కానీ, పాలీసిస్టిక్ ఓవరీస్ అంటే మల్టిపుల్ వాటర్ బబుల్స్ లాంటి కండిషన్ ఈ ఓవరీస్లో ఉండడం వల్ల కానీ, ఇటువంటి అన్ని కండిషన్స్ వల్ల కూడా సంతానలేమి అనేది జరుగుతుంటుందండి. స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎటువంటి పరీక్షలు ఉంటాయంటారు ఈ సమస్య కనుక ఉంటే? ఒక స్త్రీ సంతానలేమితో సమస్యతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఆవిడ చేసేది ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అంటే గర్భసంచి లోపల ఎగ్జామిన్ చేసి గర్భసంచి సరిగ్గా ఉందా లేదా పక్కన గర్భసంచి పక్కన ఎటువంటి గడ్డలు లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది ఒక క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా, అలాగే ట్రాన్స్ వెజైనల్ స్కాన్ ఒక అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారి దగ్గరికి వస్తుంది. అదేవిధంగా ఆ స్త్రీ యొక్క హైట్, వెయిట్, ఏజ్, భార్యాభర్త ఏ టైంకి కలిసి ఉంటున్నారు, సరిగ్గా ఉండగలుగుతున్నారా, అండ్ అవేర్నెస్ ఉందా, ఏ టైంలో కలిస్తే పిల్లలు అవుతారనే దాని గురించి వాళ్ళకి అవగాహన ఉందా, అవన్నీ కూడా క్వశ్చనర్ రూపంలో అడిగి డాక్టర్ గారు వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని పరీక్ష చేసిన తర్వాత భర్త నుంచి కూడా వీర్యకణాలు సేకరించి ఆ సెమెన్ ఎగ్జామినేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఈ స్త్రీకి అవసరమైతే తర్వాత పరీక్షలు ఉంటాయి, లైక్ హార్మోన్స్ అంటే ఎస్ట్రోజెన్, ప్రొజెస్ట్రోన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, థైరాయిడ్ సంబంధించిన హార్మోన్స్, ఇలా ప్రొలాక్టిన్, ఇలా కొన్ని హార్మోన్స్ యొక్క పరీక్షలు చేసి అన్నీ సరిగ్గా ఉంటే ఒక 3 నెలలు కానీ 6 నెలలు కానీ అతి చిన్న మెడికేషన్ అంటే ఫాలిక్ యాసిడ్ లేదా యాంటీఆక్సిడెంట్స్ లేదా కొన్ని విటమిన్స్ లేదా ఆ ఎగ్స్కి స్ట్రెంగ్త్ ఇచ్చే డిహెచ్ఏ లాంటి అలాంటి ట్యాబ్లెట్స్ కొన్ని పెట్టి సంతానం కలిగేలాగా ట్రై చేస్తారు. లేదా సమ్టైమ్స్ ఎగ్ రిలీజ్ అయ్యే ట్యాబ్లెట్స్ ఉంటాయి, క్లోమిఫెన్, లెట్రోజోల్ ఇలాంటివన్నీ పెట్టి ఒక 2-3 నెలలు ట్రై చేస్తారు. ఈ పద్ధతి ద్వారా కూడా లేకపోతే మళ్ళీ డాక్టర్ గారు ఆ కేసు రివ్యూ చేసి ఆవిడకి ఏమైనా హిస్టరోస్కోపీ అవసరం అవుతుందా, లాప్రోస్కోపీ అవసరం అవుతుందా, దాని ఆ 2 చేసే ముందు 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా, సింపుల్ హెచ్ఎస్టీ అనే టెస్ట్ వల్ల హిస్టరో శాల్పింగోగ్రఫీ ఇవన్నీ చూసుకుని వాళ్ళకి టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది అడ్వైస్ చేయడం జరుగుతుందండి. డాక్టర్ ట్యూబ్ టెస్టింగ్ అంటే ఏంటి? ట్యూబ్ టెస్టింగ్ అంటే హెచ్ఎస్టీ అండి, అంటే హిస్టిరో శాల్పింగోగ్రఫీ, అంటే ఇది ఒక రకమైన ఎక్స్రే అండి. ఆవిడకి స్త్రీకి గర్భసంచి లోపల ఏమైనా అతుకులు ఉన్నాయా, లోపల గడ్డల్లాగా ఉన్నాయా, లేదా ఒక అడ్డుగోడలాగా ఏమైనా ఉందా, గర్భసంచి 2గా చీలిపోయిందా, ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నాయా, ఒకవేళ బ్లాక్ అయి ఉంటే ఏ లెవెల్లో బ్లాక్ అయి ఉంది, లేదా గర్భసంచి పక్కన స్పిల్ సరిగ్గా వస్తుందా లేదా, ఇవన్నీ కూడా కనుక్కోవడానికి సింపుల్ బ్యూటిఫుల్ టెస్ట్ హిస్టరోసాల్పింగోగ్రామ్. దీన్ని కింద నుంచి మందు ఒకలాంటి మందు పుష్ చేసి ఎక్స్రే తీయడం వల్ల తెలుస్తుంటుంది అన్నమాట. సో కానీ చాలామంది ఇది నొప్పి ఉంటుంది, చేయించుకోం మేడం అని భయపడుతూ ఉంటారు. దీనివల్ల కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక పెద్ద ఆపరేషన్ అంటే లాప్రోస్కోపీ చేయడం వల్ల తెలుస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా హెచ్ఎస్టీ అంటే భయపడద్దు, ఎంతో గొప్ప ఇన్ఫర్మేషన్ హెచ్ఎస్టీ వల్ల తెలుస్తుంది. ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఇది. దీనివల్ల ప్రజల్లో స్త్రీలలో ఉండే భయాన్ని పోగొట్టడానికి నేను మాట్లాడుతున్నాను. మేడం కాల్ తీసుకుందామండి. బోస్ గారు గుంటూరు నుంచి, నమస్తే అండి బోస్ గారు. మేడం అంటే సంతానం లేని సమస్యతో బాధపడే వారికి స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఎటువంటి చికిత్సా విధానాలు ఉంటాయి?
రకరకాల చికిత్స విధానాలు ఉంటాయండి. ఇప్పుడు పెళ్ళి 1 ఇయర్ తర్వాత వాళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత ఎటువంటి సమస్య కనిపించలేదు, అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు లేదా ఒక సమస్య కనిపిస్తుంది. సమస్య కనిపించినప్పుడు దాని సమస్యకు సంబంధించిన ట్రీట్మెంట్ డాక్టర్ గారు ఇస్తారు. సపోజ్ ఎటువంటి ప్రాబ్లం కనిపించలేదనుకోండి, వాళ్ళకి బాగా రీఅష్యూర్ చేస్తారు, అంటే ధైర్యాన్ని ఇచ్చి ఏ విధంగా కలిసి ఉండాలి, ఏ టైంలో కలిసి ఉంటే పిల్లలు అవుతారో అనే విషయం అవగాహన చెప్పి డైట్లో ఏమైనా మార్పులు చేయాలా వాళ్ళ అనేది చెప్పి వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోమని చెప్పడం, మెడిటేషన్ లాంటివి చేయమని చెప్పడం, యోగా చేయమని చెప్పడం, లేదా వాళ్ళకి ఇష్టమైన హాబీని పర్సూ చేయమని చెప్పడం, ఒక వాకింగ్ చేయమండు, ఎక్సర్సైజ్ చేయడం చేయమండు, ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళకి ఒక 3-4 నెలలు ఉత్తగా వదిలేసి మీరు ట్రై చేయండి, లేకపోతే నా దగ్గరికి రండి అని చెప్పి డాక్టర్ గారు మళ్ళీ సెకండ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారండి. మేడం కాల్ తీసుకుందామండి. బోస్ గారు ఉన్నారు. బోస్ గారు చెప్పండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. మాకు పెళ్ళి 3 ఇయర్స్ అవుతుందండి. ఓకేమ్మా సంతానం ఉంటుంది మాకు. మాకు నెలసరి సరిగ్గా రావటం లేదండి నెలనమ్మా. ఓకే హాస్పిటల్లో చూపించుకుంటే నెలకి రావడానికి టాబ్లెట్స్ ఇచ్చారు, ఇచ్చినమ్మనే మళ్ళీ ప్రెగ్నెంట్ అవడానికి టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే అది కానీ లాస్ట్ అడగట్లేదని చెప్పారండి. ఓకే అమ్మా మీరు మీ వయసు ఎంత ఉంటుందమ్మా? అంటే మీకు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు స్కాన్ చేసినప్పుడు అండకణాలు అండాశయాలు సరిగా ఉన్నాయా లేదా చూసుకున్నారో లేదో చూడాలి. తర్వాత అండకణాల యొక్క సంఖ్య రఫ్గా ఒవేరియన్ రిజర్వ్ అంటారు, ఒక చిన్న టెస్ట్తో బ్లడ్ టెస్ట్తో మనకి తెలుస్తుందమ్మా, అది చూసుకుని హార్మోన్స్ యొక్క టెస్ట్ చేసిన తర్వాత సింపుల్ ట్యాబ్లెట్స్తో మీకు పిల్లలు కలకపోతే ఇంజెక్షన్స్ ఉంటాయి, అంటే అండాశయాల్ని ఎక్కువగా స్టిమ్యులేట్ చేసి ఒకటి కంటే ఎక్కువ అండకణాలు వచ్చేలాగా ప్రయత్నించే ఇంజెక్షన్స్ ఉంటాయి, వాటి ద్వారా ప్రయత్నిస్తూ మిగతా మెథడ్స్ లైక్ IUI అలాంటివి ప్రయత్నిస్తే తప్పకుండా మీకు పిల్లలు అవుతారమ్మా. మేడం టెస్ట్ బేబీ అంటూ ఉంటారు కదా, మరి ఆ పిల్లలు బాగానే ఉంటారంటారా? అందరికీ వచ్చే అనుమానం ఇదేనండి. 1978లో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఆవిడ జన్మించారు. ఆవిడకి మళ్ళీ నార్మల్గానే ప్రెగ్నెన్సీ వచ్చి నార్మల్గా ఇంకో శిశువుని కన్నారు. సో దీన్ని బట్టి ఇది ఒక ఎవిడెన్స్, IVF అనేది ఎటువంటి చెడు ఎఫెక్ట్స్ ఉండదు. దాని ద్వారా ఇప్పటికీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక 10 లాక్ చిల్డ్రన్ పైనే ఉండి ఉంటారు, అంటే 1 మిలియన్ కంటే కూడా ఎక్కువ IVF బేబీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉన్నారు. సో వాళ్ళకి ఎటువంటి లోపాలు ఉండవు, వాళ్ళు కూడా నార్మల్గా సంతానం కలిగిన పిల్లల్లాగే ఉంటారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్సే వీళ్ళకు ఉంటాయి, వాళ్ళకున్న హెల్తే వీళ్ళకి ఉంటుంది, ఎటువంటి తేడా ఉండదండి వీటిలో. థ్యాంక్ యూ సో మచ్ అండి భవాని గారు, సంతానం లేని సమస్యకి కారణాలు పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ, చూస్తూనే ఉండండి 10 టీవీ.